जीवितम् स्नेहाले ओ वरम् करिये क्षणम् चेसेराज्ञापकम् पढ़िते ओक्कड़े मरिरारा अंदरे कलिगे धैर्य में कलि सुंटे नलुगुरे कष्टम नष्टम यदि रानी स्नेहम मिलो बलम कदा ओ सारस्ते पोरे पोरी परम दे 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 మన అమూల్యమైన సమయాన్ని నాలుగవ ఆత్మీయ కలయికకు కేటాయించినందుకు ముందుగా 1985-86 టెన్త్ క్లాస్ బ్యాచ్ వెడలూరు జెడ్పీ హై స్కూల్ మిత్రులందరికీ శుభోదయం. ఆఫ్టర్ రాలేదు, ఇంకా 12 కాలేదమ్మా, నేను చూశాను, మీరు కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి. సో అందరికీ మరోసారి వెల్కమ్ చెప్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనతో ప్రారంభిస్తూ
మన కళ్యాణి మేడం గారిని ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసిందిగా ఆ గీత వాయేవారికి అందరూ లేచి నిల్చోవలసిందిగా కోరుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని మన టి రమేష్ గారి చేతులకు అందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఆర్గనైజింగ్ కమిటీకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. తోనండాలు. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మిత్రుడు దేవరకొండ రవి వాళ్ళ మిస్సెస్, తర్వాత మిత్రురాలు కంబోతి విజయలక్ష్మి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఈ మధ్యకాలంలో కాలం చేశారు. వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం కోరుతున్నాను. అందరు ఒకసారి పైకి లేస్తే ప్రేమైన స్నేహితులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది మనకి ఈ కరోనా కాలం అయిన తర్వాత మనం ఈ 4వ గెట్టవేర్ పెట్టుకుంటున్నాము. పెడదామా వద్దా అనే ఆలోచనలో ఉన్నప్పుడు అందరూ కొంతమంది భయపడ్డారు, ఎందుకంటే అందరికి చాలామంది ఏజ్ బార్ కాబట్టి. సో అందువల్ల కొద్దిగా అది ప్రొలాంగ్ అవుతూ ఉండింది డేటు. ఎనీవే ఇంక ఈ సంవత్సరం కంపల్సరీ పెట్టాలి. అందరూ చాలా ఇబ్బంది పడ్డారు, కనీసం ఒక 8 నెలలు కానీ 9 నెలలు కానీ చాలా కష్టంగా ఇళ్లలో గడిపి కన్నీళ్ళతో గడిపారు, భయం భయంగా గడిపారు అన్నమాట ఆ కాలం అంతా. సరే కొద్దిగా అందరూ ఒకసారి కలుద్దామనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేయడం జరిగింది. సో దీనికి మన మిత్రులు, మనం చాలామంది అందరం ఇన్వైట్ చేసినాము. సో హాఫ్ ఆఫ్ ద మెంబర్ నియర్లీ అంతవరకు అటెండ్ అయినారు. ఓకే, చాలా సంతోషం. ముఖ్యంగా భారతీయ ఉషాకి హైదరాబాద్ నుంచి అంత ఏ ప్రయాసలు కూర్చి ఇక్కడికి వచ్చినారు. సో వసతి వస్తుంది. చెన్నై నుంచి కానివ్వండి మన ఇళ్ళల్లా ప్రసాద్, సో వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మిగతా అంతా మన లోకల్ వాళ్ళు కాబట్టి అందరికీ, మీకు అందరికీ అసలు ధన్యవాదాలు అవసరం లేదు, 24 గంటలు కనబడుతుంటారు కాబట్టి. ఎవరు ఒక అమ్మాయి ఏజ్, అమ్మాయి ఏజ్ తగ్గ ఎక్కువైన అమ్మాయి ఏదో మాట్లాడదు వినపడలేదు నాకు సరిగా, కొద్ది పెద్ద మాట్లాడితే వినపడుతుంది. ఓకే, ఎనివే టైం చాలా మనకి గడిచిపోయింది. యాక్చువల్గా 9 అనుకున్నాము, బాగా లేట్ అయిపోయింది కాబట్టి. ఫస్ట్ మనకి ఈ కరోనా కాలంలో మన ఫ్రెండ్స్ చాలామంది వైద్యపరంగా చాలా హెల్ప్ చేశారు. అటువంటి ఒక 5 మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ కోసం ఒక సన్మాన కార్యక్రమం, అది మన కోడూరు మంజులా గారు స్పాన్సర్ చేస్తున్నారన్నమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని నేను చేస్తాను వాళ్ళకి అని చెప్పేసి. సో అదొక కార్యక్రమం మొదలు పెడతాము. నెక్స్ట్ మన ఉద్యోగస్తులు కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, రైతు సోదరులు కానీ, మన ఫ్రెండ్స్ అందరూ ఈ కాలంలో మటుకు చాలా కష్టపడ్డారు, అది మటుకు చాలా అభినందించదగ్గ విషయం అనమాట. అందువల్ల ముందు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మన కల్చరల్ యాక్టివిటీస్ కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. సో వైద్యపరంగా మొట్టమొదటిగా మన సౌందర్య గారు, అందరూ క్లాప్స్ కొట్టండి. నిజంగా మీరు చేసిన సేవ మటుకు చాలా గొప్ప విషయం అండి, మాటల్లో వర్ణించలేను. అవును, అది
ఎలా వర్ణిస్తారు అనేది మన మైలారి వెంకటేశ్వరులు మాత్రం చెప్పగలడు. సో ఇప్పుడు అంటే డ్యూటీ చేసిందంటే మీ వల్ల కార్ డ్యూటీ చేయడానికి దానికి ఒక వెనక ఉండాలి కదా, ఆ వెనకాయన ఆయన మైలారి వెంకటేశ్వరులు. రండి సార్, రండి సార్, పింక్ షర్ట్ వేసుకున్న మైలారి క్లాప్స్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంకా ఇంకా మంచి మంచి సేవలు అందించాలని ఉషా గారు. రండి వేదనపతి ఉషా, రండి రండి. వీళ్ళు వైద్యపరంగా వాళ్ళకి యాక్చువల్గా ఫార్మసీ ఫ్యాక్టరీ ఉంది, అదే ఏమంటారు దాన్ని, ఫార్మసీ ఫార్మసీ కంపెనీ ఉంది. బాగా ఆ టైంలో కూడా పాపం వీళ్ళు నిరంతరం హర్నిసలు హర్నిసలు పనిచేస్తూ మెడిసిన్స్ బాగా సేవ చేస్తారు కాబట్టి మీకు ఒక చిన్న సన్మాన కార్యక్రమం. కూర్చోండి. క్లాప్స్ క్లాప్స్. చాలా పైన మాలేండి. అందుకే కదా ముందుగా చేస్తున్నావా, అది ఎట్ట ఉండదనే. నెక్స్ట్ మన సుబ్రహ్మణ్యం లక్కాకుల. రండి ఫ్రెండ్స్, రండి రండి, కూర్చోనారా వాళ్ళ పిల్లవాళ్ళ వచ్చేయాలి అందరూ, అందరూ ఆ పిల్ల కానీ ఎవరో రండి త్వరగా. కొద్దిగా మీరు క్లాప్స్ ఉంటే బాగుంటుందేమో. ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నారు కదా వ్యాన్లో వచ్చేటప్పుడు, ఇవ్వలా సౌండ్ వినిపించరా? థ్యాంక్ యూ. కొద్దిగా నవ్వు మావా, పూర్తిగా నవ్వు, వికారంగా చూస్తారు మనం. నెక్స్ట్ రామ్ప్రసాద్, రండి సార్, రండి పడే గ్యాస్ కొట్టండి. ఇప్పుడు కర్ణాటక రామ్ప్రసాద్ ఊడే ఊడే పళ్ళు కొడితే ఏంటంటే ఒకసారి హాస్పిటల్ పోయారంటే మళ్ళీ మళ్ళీ పోవాల్సిందే, ఎందుకంటే అట్లా అంటే ఇలా సిస్టమ్ ఉంటాను. మాత్రం
అందరికి పెరిగి ఇచ్చినందుకు దండ పడి దండ పడాలా మళ్ళా దండ పడిపోతుంది ఫీల్ అవుతుంది బాగా నవ్వు నవ్వాలి బావా బాగా నవ్వాలి బావా ఏం వాలిపోయినావా అందరికి దగ్గర నెక్స్ట్ ఈ కరోనా వారియర్స్ లో ఫస్ట్ మెడికల్ సిబ్బందిని మనం అభినందించదగ్గ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటి పోస్ట్ డిపార్ట్మెంట్. ఈ పోస్ట్ డిపార్ట్మెంట్ ఎవరున్నారంటే పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మిస్సెస్ వారియర్స్ ఏమైనా వాళ్ళ మిస్సెస్ కొద్ది కష్టపడే హెల్ప్ చేయబట్టే వాళ్ళ వారు కాస్త డ్యూటీ చేయటము ఆ కాలంలో కూడా అది చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మిమ్మల్ని సన్మానించాలని మేము కోరుకుంటున్నాము. రండి. రెండోది కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వివిధ ప్రదేశాల్లో డ్యూటీ చేసి ఇంటికి రావడం ఇంటికి వచ్చేటప్పుడు చాలా చాలా కష్టపడుతూ వచ్చిన తర్వాత క్లాప్స్ క్లాప్స్ మేలారే